విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా కన్న తండ్రి సర్వకృపానిధి మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామలు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం తండ్రి ప్రవ్వా రాత్రికాల సమయంలో మీ పిల్లలకు మీ మాటలు ఉపదేశించడానికి మీరిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం తండ్రి ఈ చల్లని వాతావరణంలో మీ సత్యవాక్యంతో మమ్మల్ని అందరినీ నింపి మా హృదయాలను వెలిగించి మీ ఆలోచనలు మాకు నేర్పించి మమ్మల్ని ఎక్కడి నుంచి పంపించమని నిత్యము మీ సన్నిధిలో మీ మార్గాల్లో నడవగలిగే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమని తండ్రి మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి మీ సంయోచితమైన జ్ఞానాన్ని మరి ముఖ్యంగా మాయందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహాయమును ప్రసాదించమని త్వరలో మా కొరకు ఉన్న మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చిన్న మా కన్న తండ్రి ఆమె ప్రియమైన దేవుని పిల్లలారా చీకటికి వెలుగుకి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుందన్న సంగతి మీకు తెలుసు వెలుగున్న చోట చీకటి ఉండదు చీకటి ఉన్న చోట వెలుగుండదు ఈ లోకం ఈ లోకంలో చీకటి ప్రభావం ఏ స్థాయిలో ఉందో దేవుడు రాయించినటువంటి ఒక అద్భుతమైన మాట దైవగ్రంథంలో మనం ఒకసారి పరిశీలన చేస్తే అపోస్తలుడైన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఒకసారి చూద్దాం చాలా జాగ్రత్తగా మీరు అవచ్చినాన్ని చూడాలి దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము అన్నాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఏమంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుని మూలంగా పుట్టలేదా అనే ప్రశ్న మీకు వస్తే లోకంలో ఉన్న ప్రజలందరి పుట్టుకకు మూలం ఎవరు దేవుడే కదా వారు అన్యజనులైనా ధన్యజనులైనా ఏ జనులైనా లోకంలో ఉన్న ప్రజలందరి పుట్టుకకు మూలం దేవుడే దేవుడు లేకపోతే ఏ మనిషి భూమి మీదకు రాడు ఏ మనిషి భూమి మీద జన్మించడు అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ పుట్టుక దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు అనే ఈ పుట్టుక తల్లి గర్భంలో నుండి భూమి మీదకు వచ్చేటువంటి పుట్టుకను గురించి మాట్లాడలేదు ఇక్కడ యోహాన్ గారు మాట్లాడుతూ మానవుడు పొందవలసినటువంటి మరో జన్మ అదే కొత్త జన్మ హృదయం బద్దలైపోయి పశ్చాత్తాపం పొంగుకొని వచ్చి చేసిన తప్పులు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు వాటిని సరిదిద్దుకోలేక అయ్యో నేను ఎందుకు ఇలా అయిపోయాను నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని వేదన అనుభవిస్తూ బాధ అనుభవిస్తూ ఇన్నాళ్ళు నా కన్నతండ్రిని నేను ఎంత బాధించానని ఒక్కసారి జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటూ ఏమిచ్చింది నాకు ఈ లోకం ఏం సంపాదించుకున్నాను నేను ఈ లోకంలో ఒక్క క్షణం శాంతిని కూడా సంపాదించుకోలేని దుస్థితిలో నేనున్నాను నా హృదయానికి సంతోషం లేదు నా హృదయానికి ఆనందం లేదు నా ముఖ వర్చస్సు మొత్తం కళావిహీనంగా మారిపోయింది నా అంతరాత్మ నలిగిపోయింది నా జీవితం వృధా అయిపోయింది ఇన్నాళ్ళ నా జీవితంలో వ్యర్థమైపోయిన దినాలు ఎక్కువగా ఉన్నాయి తప్ప అర్థవంతంగా నేను మార్చుకున్న దినాలు ఎక్కువగా లేవు అని ఏ ఆత్మ ఆవేదన పడుతూ ఆలోచనలో పడుతుందో ఆ ఆత్మ కొత్త జన్మ కోసం పరితపిస్తూ వెళ్ళిపోతుంది ఒక గొంగళి తన సమాధి తానే కట్టుకొని ఒక గొంగళి పురుగు ఆ సమాధి నుండి బయటకు వస్తూ ఒక అందమైన సీతాకొక చిలుకల ఎలా ఎగురిపోతుందో ఈ భయంకరమైన బాధ వేదన పశ్చాత్తాపానికి గురైనటువంటి హృదయం కూడా అదేవిధంగా తన పాత జీవితాన్ని బద్దలు కొట్టుకుని ఆ పాత జీవితాన్ని అక్కడే సమాధి చేసి ఒక కొత్త జీవితంలోనికి అడుగు పెడుతుంది ఒక కొత్త జీవితం కావాలన్న ఆశలతో ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది అది వేదనతో ప్రారంభమవుతుంది పశ్చాత్తాపంతో ప్రారంభమవుతుంది అలా ప్రభువులో కొత్తగా జన్మించిన వారే దేవుని మూలముగా పుట్టినవారు దేవుని మూలముగా పుట్టినవారు ఈ పుట్టుక గురించి యోహాను గారు చాలా భావయుక్తమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆయన ఆయన మాటలు చాలా భావయుక్తంగా ఉంటాయి ముఖ్యంగా ఆయన చేతి నుండి ఆయన హృదయాంతరాలలో నుండి పరిశుద్ధాత్మ ప్రేరణతో జాలువారినటువంటి అత్యంత అద్భుతమైన గ్రంథములు ఒకటి యోహాను సువార్త ఆ తదుపరి ఆయన రచించినటువంటి మూడు పత్రికలు ఆ తదుపరి చెట్ట చివరిదైనటువంటి ప్రకటన గ్రంథం మొత్తం మీద ఆయన నుండి ఆయన ద్వారా దేవుడు ఆయన ఏర్పరచుకుని బయటికి పంపించినవి సుమారుగా ఐదు పుస్తకాలు దైవ గ్రంథంలో మనకు సాక్షాత్కరిస్తాయి ఈ ఐదు గ్రంథాలలో ఐదు పుస్తకాలలో లిఖించబడినటువంటి మాటలు ప్రత్యేకమైనవిగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నవిగా మనకు కనబడతాయి ఇదే విషయాన్ని మరలా ఇక్కడికి వద్దాం ఒకసారి సువార్త మొదటి అధ్యాయంలో కూడా ఈయన అలాగే ప్రస్తావిస్తారు సువార్త మొదటి అధ్యాయము యోహాను గారి యొక్క విధానం ఆయన మాట్లాడే విధానం ఆయన వ్రాసే విధానం పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే సువార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన తనను ఎందరో అంగీకరించిరో అలా అంగీకరించిన వాళ్ళందరికీ మారు మనసు పొందిన వాళ్ళందరికీ అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల ఒకటకు ఆయన అధికారం ఇచ్చేశాడు ప్రత్యేకంగా దేవుని పిల్లల ఒకటకు అధికారం ఇవ్వడం ఏంటి అనంటే అప్పటి వరకు ప్రతివాడు దేవుని బిడ్డలుగా లేరు దేవుని కుమారులుగా లేరు దేవుని పిల్లలుగా లేరు మరి ఎవరి పిల్లలుగా ఉన్నారంటే చీకటి పిల్లలుగా ఉన్నారు చీకటి సంబంధులుగా ఉన్నారు చీకటి పుత్రులుగా ఉన్నారు చీకటి పుత్రులు అనగానే లోక సంబంధులు అపవాది సంబంధులు శరీర సంబంధులు ప్రకృతి సంబంధులు ఇత్యాది పేర్లతో దైవగ్రంథం అలాంటి వాళ్ళను పిలుస్తోంది ఈ పిలుపుకు పాత్రులుగా ఈ పిలుపుకు ఎంచబడిన వారిగా చాలా మంది ఉన్నారు మనవా మనం కూడా ఒకప్పుడు అలా ఉన్న వాళ్ళమే ఒకవేళ ఈ సభ ప్రాంగణంలో ఈ ఈ యొక్క ప్రాంగణంలో ఎవరైనా కూడా అలాంటి వారు ఉంటే ఇప్పటికీ ఉండుండొచ్చు అందులో ఏమి బాధాకరంగాని అభ్యంతరకరంగాని ఏమి లేదు ఇది తప్పు తప్పకుండా ఒప్పుకొని తేరాల్సింది ఎందుకంటే ఇప్పటికీ అలా ఉంటున్న వాళ్ళు చాలామంది ఉంటూనే ఉంటారు వచ్చి ఇక్కడ కూర్చుంటారు వెళ్ళిపోతూ ఉంటారు కామన్గా జరుగుతుంది అది అయితే వాస్తవాలు మనం ఆలోచిస్తే ఇక్కడ ఎవరైతే ఆయనను విశ్వాసం ఉంచారో ఆయన ఎందు విశ్వాసం ఉంచారో ఎవరైతే ఆయన అంగీకరించారో వాళ్ళందరికీ అనగా ఎవరైతే ఆయన నామ ముందు విశ్వాసం ఉంచారో వాళ్ళకి మాత్రమే అందరికీ కాస్తుమా ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అంటాడు అధికారము ఇట్స్ ఏ పవర్ ఒక మాట మనం చెప్పగలగాలంటే ఆమె సన్ ఆఫ్ గాడ్ నేను దేవుని కుమారుణ్ణి నేను దేవుని బిడ్డని అని చెప్పాలి అంటే అదొక అధికారం అంటున్నాడు ప్రభు ఆ అధికారం ఎవరికి పడితే వాళ్ళకి లేదు నేను దేవుని కుమారుడే నేను దేవుని కుమారుండే మేము దేవుని పిల్లలమే మేము దేవుని పిల్లలమే అని చెప్పుకునే వాళ్ళు మనకు కనబడుతుంటారు మీరు దేవుని బిడ్డలట కదా అని కూడా అంటుంటారు కొంతమంది అన్యజనులు కొంతమంది ఎద్దేవా చేయడానికి అంటుంటారు ఆ మరి మీరు దేవుని బిడ్డలు కదా అంటారు అంటారు ఒకసారి ఒక నన్ను అలాగే అన్నాడు మరి మీరు దేవుని బిడ్డలు కదా అన్నాడు అవును రా మేము దేవుని బిడ్డలే నువ్వు దెయ్యం బిడ్డవా అన్నాను మరి అంతే కదా నువ్వు దెయ్యం బిడ్డవా ఏంది దేవుని బిడ్డల అంత ధైర్యంగా ఎలా చెప్పగలవు నేను దేవుని బిడ్డను నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి అది ఎంత గొప్ప అధికారం ఎంత గొప్ప అధికారం ఎవరు పడితే చెప్పగలరా నేను దేవుని కుమారుణ్ణి అని గుండె మీద చేసుకుని చెప్పగలిగే అధికారం శక్తి ఆ మనోధైర్యం మా మనో నిబ్బరం ఉన్నాయా మన దగ్గర మాట్లాడగలవా మనం అలాగా నువ్వు మాట్లాడగలవా నేను దేవుని కుమారుణ్ణి నేను దేవుని కుమార్తెని నేను ఆయన బిడ్డని ఆయన నా తండ్రి అని చెప్పగలిగేంతటి ధైర్యం ఉందా మన దగ్గర అది ఎంత పవరో తెలుసా అది అలా చెప్పాలంటే హృదయాంతరాలలో నుండి ఆ మాట బయటికి రావాలంటే లోపల ఎంత సరుకుండాలి మనం ఎంతగా ఆయనకు దగ్గరై ఉండాలి ఏం నేర్చుకొని ఉండాలి ఎలా బ్రతుకుతుండాలి ఎలా ఆలోచిస్తుండాలి ఆయన కొరకు ఎలా జీవిస్తుండాలి ఇవన్నీ కూడా మన ముందున్నటువంటి ప్రశ్నలు వాటికి సమాధానాలు కూడా మనమే ఇవ్వాలి చూడండి ఇక్కడ చెప్తున్నాడు దేవుని పిల్లలగుటకు ఆయనే అధికారం ఇచ్చేశాడట క్రీస్తు ఇచ్చేసాడు అధికారం ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం అనుగ్రహించను విశ్వాసం అనగానే మరలా నువ్వనుకునేది కాదు ఆయన అనుకునేది ఇక్కడ రెండు రకాలు విశ్వాసం గమనించాలి ముఖ్యంగా దైవజనులైనా విశ్వాసులైనా ఎవరైనా సరే నొచ్చుకోకూడదు నిజాలు చెప్తున్నప్పుడు గమనించాలి విశ్వాసం ఎన్ని రకాలుగా ఉంది ఇప్పుడు రెండు రకాలుగా ఉంది ఒకటేంటి మనం అనుకునే విశ్వాసం రెండోది ఏంటి బైబిల్ చెప్పేటువంటి విశ్వాసం మనం అనుకునే విశ్వాసం చెల్లుతుందా చెల్లుతుందా చల్లదు దేవుడు అనుకునేది మాత్రమే చెల్లుతుంది ఇప్పుడు నా నా విశ్వాసం నాది అని నేను ఒక రకమైన విశ్వాసంతో ఉన్నాను అనుకోండి అది చల్లదు విశ్వాసము ఒక్కటే ఎన్ని విశ్వాసాలు ఎన్ని ఎన్ని చెప్పండి ఒక్కటే ఆ ఒక్కటైన విశ్వాసం ప్రభు చెప్పినదై ఉండాలి ఇప్పుడు మనం ప్రభువుని నమ్మాలి ఎందుకు నమ్మాలి ప్రభువుని చెప్పండి ముక్త కంఠంతో ప్రభువుని ఎందుకు నమ్మాలి ప్రభువుని ఎందుకు నమ్మాలి మనకి ఎందుకు అసలు అయినా ఏంటి పని ఏ మనకు దేవుడు లేరా మనకేమైనా మతాలకు కరువా వీధికో దేవుడు ఉన్నాడు వాడికో దేవుడు ఉన్నాడు కదా మతాలకేం కరువు లేదు కదా బోల్డన్న మతాలు ఉన్నాయి కదా పోనీ ఏమాత లేకుండా నాస్తికులుగా బ్రతుకుతున్న వాళ్ళు లేరా అంటే మనకు వాళ్ళు ఉన్నారు కదా ఏ దేవుడిని నమ్మరు వాళ్ళు వాళ్ళకి దేవుడు గొడవ లేదు సో అలా అయినా బతికేయచ్చు కదా మరి ఎందుకు మనకు దేవుడు ఎందుకు ఆయన ఎందుకు నమ్మాలి మనం అది ముఖ్యంగా ప్రభువునే ఎందుకు నమ్మాలి ఏసుక్రీస్తునే ఎందుకు నమ్మాలి ఇలాంటి ప్రశ్న మీ ముందుకు వచ్చింది అనుకోండి రకరకాల రీజన్స్ చెప్పేస్తున్నాం మనం అవునా కదా చాలా రీజన్స్ ఉంటాయి ఇక్కడ ఇంతమంది ఉన్నారా ఈ సభా ప్రాంగణంలో సుమారుగా మూడు రోజులు కనబడు నాలుగు రోజులు కనబడుతున్నాయి నాకు ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ మీ అందరికీ కూడా మీరు ఎందుకు నమ్ముకున్నారు క్రీస్తుని మీకు ఎందుకు అయ్యాడు ఆయన మీకు ఎందుకు ఆయన కావాల్సి వచ్చింది ఆయన అవసరత మీకు ఎందుకు ఏర్పడింది అని మిమ్మల్ని అనుకోండి ఒక్కొక్కడు ఒక రీజన్ చెప్తాడు అవునా కదా ఖచ్చితంగా చెప్తాడు ఒక్కొక్కడి ఒక్క రీజన్ ఉంటుంది కానీ బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసం ఒక్కటే అంటుంది బైబిల్ ఏం చెప్తుంది విశ్వాసం ఒక్కటే అందరూ ఒకే విధంగా విశ్వసించాలి ప్రభువుని అందరూ ఒకే విధమైన విశ్వాసంలో ఉండాలనేది బైబుల్ బోధ సువార్త కూడా అదే అదే విధంగా ఉండాలి అందరి సువార్త కూడా అదే విధంగా ఉండాలి మళ్ళీ ఇక్కడ విచిత్రం ఏమంటే విశ్వాసం ఒక్కటే సువార్త కూడా ఒకటే మళ్ళీ రెండు రకాల సువార్తలు ఉండవు రెండు రకాల సువార్తలు ఉంటే మళ్ళీ రెండు రకాల విశ్వాసాలు ఉంటాయని ఒప్పుకోవాలి ఒకటే సువార్త ఉన్నప్పుడు ఏముంటుంది ఒక్కటే విశ్వాసం ఉంటుంది మనం బోధించేది ఒకటే అయినప్పుడు అవతల విశ్వసించేది కూడా ఒకటే అయి ఉంటుంది మనం బోధించే వందలైతే అవతలవాడి విశ్వాసాలు కూడా వందలవుతాయి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అసలు ప్రభువుని ఎందుకు విశ్వసించాలి అనే ప్రశ్న మనం ముందుకు వచ్చినప్పుడు చాలామంది ప్రభువును విశ్వసించడానికి రకరకాల కారణాలు చెబుతారు ఇక కొంతమంది కూడా ప్రజలను ఆకర్షించడానికి వాళ్ళ యొక్క విధానంలో వాళ్ళకి బైబిల్ అర్థం కాకపోయినా సరే కొన్ని కొన్ని కొత్త కొత్త పద్ధతుల్లో కొత్త కొత్త సిద్ధాంతాలతో ప్రజాకర్షక పథకాలు అంటారు కదా ఈ ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆకర్షించుకుని వాళ్ళేదో బ్రతుకుతాం కొంతకాలం ఒక అరవై డెబ్భై ఏళ్ళు జీవిద్దాం ఈ భూమి మీద హాయిగా సుఖభోగాలతో అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు అలాంటి వాళ్ళ వల్లే దేవుని నామం ఈ మధ్య అవమానపరచబడుతుంది ఒక అన్యజనుడు దేవుని మీదకి వస్తున్నాడు దేవుని గురించి చెడ్డగా చిత్రీకరిస్తున్నాడు అంటే కారణం ఎవరు మిమ్మును బట్టే కదా దేవుని నాము అన్యజనుల మధ్య దూషించబడుతోంది లేకపోతే వాడికి అంత ధైర్యం ఎక్కడిది ప్రభువుని అవమానించడానికి నువ్వు ఇచ్చిన అవకాశమే నువ్వు అవకాశం ఇవ్వకపోతే నువ్వు అలాంటి పాడు పనులు చేసి ఉండకపోతే వాడు అలా చూపించలేడు కదా వాడు అలా చిత్రీకరించలేడు కదా ఇది మీకు అర్థమైపోతుంది ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు మన దగ్గర ఉన్న రుజువు అని వాక్యం సెలవిస్తుంది హెబ్రి పత్రికలు మనకి ఎన్నో సార్లు కొట్టిన పిండి చెప్పక్కర్లేదు నిద్రలో లేపి అడిగినా కూడా టకటకటకమని చెప్పేస్తారు అమ్మ అమ్మూ ఇల్లు ఏగా అన్నట్టు చదివేస్తారు అవి అంత బాగా మన మైండ్లో ఏమైపోయాయి అంటే అవి నాటుకుపోయాయి అయితే అందరి విశ్వాసము అదేవిధంగా ప్రభునందు ఉందా పాపక్షమాపణ కోసమే ప్రభువును విశ్వసించారా చీకటిలో నుండి వెలుగులోనికి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పాపక్షమాపన కోసమే ప్రభువును విశ్వసించారా మీకు పాపక్షమాపణ కావాలా వద్దా మీ రిక్వైర్మెంట్స్ ఏంటి మీ రిక్వైర్మెంట్స్ ఏంటి మీకేంటి మీ అవసరం ఏంటి ప్రభుత్వం మీకేం కావాలి ఎందుకు ప్రభు పాదాల చేంతకు మనం వచ్చింది అని అంటే బైబిల్ మొత్తాన్ని తరచి చూస్తే బైబిల్ గ్రంథంలో మొత్తం భక్తుల్ని కానీ విశ్వాసుల్ని కానీ వచనాలను కానీ జరిగిన సందర్భాలను కానీ సంఘటనలు కానీ తరచి చూస్తే కనబడేది ఒక్కటే ఏంటంటే లోకమిచ్చినట్టుగా నేను మీకు ఇచ్చుటలేదు నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకేమీ ఇచ్చుటలేదు ఈ విషయాన్ని చాలా సీరియస్గా మీరు తీసుకోవాలి ఆ భక్తులు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ యొక్క ఉద్దేశాలు ప్రభువును వాళ్ళు చూసేటువంటి ఆ చూపు ప్రభు వైపు వాళ్ళు చూసేటువంటి విధానం ఎలా ఉంది అంటే ప్రభు ద్వారా ఇక్కడేవో నాలుగు రాళ్ళు పోగేసుకుందాం ఇక్కడేవో నాలుగు రాళ్ళు సంపాదించుకుందాం ఇక్కడేదో కొంత సంతోషాన్ని అనుభవిద్దాం ఇక్కడేదో కొంత ఆనందాన్ని అనుభవిద్దాం ఇక్కడ గొప్ప గొప్పగా ఈ లోకంలో గొప్పగా అయిపోదాం ఈ లోకం అనే కిరీటాన్ని ఈ లోకంలో ఉన్న గొప్పతనం అనే కిరీటాన్ని నెత్తిన మూసేద్దాం అనే భావన ఎవరికీ లేదు మీరు కావాలంటే మళ్ళీ 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 చదవండి మత సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎవరైనా లోకాషాల కోసం కానీ లోక సంబంధమైన సంతోషాల కోసం కానీ లోక సంబంధమైన అవసరాల కోసం కానీ లోక సంబంధమైన ఆనందాల కోసం కానీ ప్రభువును వెంబడించరు అని మీరు నాకు చూపించగలగరా చూపించగలరా చూపించలేరు ఒకవేళ అలా ఎవరైనా వెంబడించినా ప్రభువు వాళ్ళని అసలు దగ్గర కూడా రానవలేదు పొమ్మన్నాడు ఒకడు అంటాడు ఒక రోజు వచ్చి ప్రభువా మా నాన్న మాకు ఆస్తి సరిగా పంచట్లేదు మా అన్న ఏమో నా దగ్గర ఎక్కువ నొక్కేద్దాం అనుకుంటున్నాడు పిత్రార్జితంలో మాకు వాటాలు సరిగా ఏమని మా వాడికి కొంచెం చెప్పు అన్నాడు ఆయనకు ఒళ్ళు మండింది ఓయి ఎవడరా నువ్వు నీ అడ్రస్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చావరూ నువ్వు ఏమనుకుంటావు నేను ఏమైనా ఆస్తుల పంపకాల కోసం వచ్చాననుకున్నావా పరలోక నుంచి భూమి మీదకి నీ పిత్రార్జిత్తులో నీకు వాటా ఇమ్మని చెప్పాలి నేను పరిపాటు ఏమి లేదనుకున్నావు నాకు పరలోక నుండి భూమి మీదకి నీ ఆస్తి పంపకానికి అనుకున్నావా నేను అని చెప్పి వాడికి బాగా లెఫ్ట్ రైట్ ఇచ్చి పంపిస్తాడు ఆయన ఇలాంటి వాళ్ళు వచ్చినా ప్రభు దగ్గర కూడా రానవల ఎందుకంటే ప్రభువును సరిగా అర్థం చేసుకోలేకపోయారు చాలామంది అసలు ప్రభువుని ఎందుకు విశ్వసించాలి అంటే మెయిన్ రీజన్ ఏంటంటే నీ తండ్రిని నువ్వు మార్చేసుకున్నావు ఎవడా తండ్రి అంటే చీకటి అపవాది దుష్టుడు ఆ తండ్రి వద్ద నుండి అసలైన తండ్రి వద్దకు నేను నడిపించాలంటే క్రీస్తు రావాలి భూమి మీదకి చీకటిలో నుండి వెలుగులోనికి దుర్నీతిలో నుండి పరిశుద్ధత వైపుకి నువ్వు ఎందుకు ప్రభుని విశ్వసించాలంటే మొదట నువ్వు దేవుని కుమారుడివి దేవుని కుమార్తెవి అనే అధికారం పొందుకోవాలి నువ్వు ఆ అధికారం పొందుకోవాలంటే పాపక్షమాపణ కోసం ప్రభు పాదాల చెంతకు రావాలి రక్షకుడు అని ఆయన నువ్వు ఒప్పుకోవాలి నోటుతో ఆయన ఒప్పుకొని ఆయన దేవుని కుమారుడని హృదయం ముందు విశ్వసించి ఆయన ద్వారానే రక్షణ పాపక్షమాపణ లభిస్తుందని గ్రహించి మరో లోకానికి మన ఆత్మ వెళ్ళబోతుందన్న సత్యాన్ని గ్రహించి ఆయన దగ్గరకు రావాలి నువ్వు అలాగే వచ్చావా అలాగే రావాలి ఇక్కడ ఇంతమంది సేవకులు ఉన్నారు తోటి సేవకులు చాలామంది ఉన్నారు ఇప్పుడు మేము మా అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా లేవా ఉన్నాయా మా అందరి దగ్గర అందరి దగ్గర ఉన్నాయా తోటి సేవకులు అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి విశ్వాసులుగా కూర్చుని మీ అందరి దగ్గరే ఉన్నాయి బైబిల్స్ ఉన్నాయి మేమందరం స్వార్థికులమే ఇప్పుడు ఈ సువార్థికులందరూ సువార్తను ఒకే కోణంలో బోధిస్తున్నారా ఒకే విధంగా బోధిస్తున్నారా అనే ప్రశ్న వచ్చింది అనుకోండి సమాధానం ఎలా రావాలి అవును ఖచ్చితంగా వీళ్ళందరూ సువార్థికులే అందరూ సువార్తను ఒకే విధంగా బోధిస్తారు అంతే కదండి ఒకే విధంగా బోధించాలి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయండి ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు బోధించే ఉపాధ్యాయులు ఉంటారా ఉంటారు కదా ఏ ఉపాధ్యాయుడైనా ఆ పాఠాన్ని అలాగే బోధిస్తాడా లేకపోతే పాఠం మారుతుందా పాఠం మారదు కదా ఏ స్కూల్కి వెళ్ళినా పాఠాలు అవే ఏ ఉపాధ్యాయుడైనా అవే పాఠాలు బోధించాలి తప్ప పాఠాలు మార్చడానికి అవకాశం లేదు స్కూలు మారచ్చు ఊరు మారచ్చు మనిషి మారచ్చు కానీ ఏం మారదు పాఠం మారదు ఇక నేను కాకపోతే మరో సేవకుడు మరో సేవకుడు కాకపోతే ఇంకో సేవకుడు ఏ శావకుడైనా సరే బైబిల్ అదే అందులో ఉన్న వాక్యం అదే దాన్ని మార్చడానికి అవకాశం లేదు అందులో ఒకటి కలపకూడదు ఒకటి తీయకూడదు వారు ఏ సువార్తనైతే ప్రకటిస్తున్నారో ఆ సువార్తకు మూలం ఒకటే అయి ఉండాలి నేను మూలాన్ని గురించి మాట్లాడుతున్నాను ఆ సువార్తకు మూలం ఒకటే అయి ఉండాలి ఏంటా సువార్త అనంటే క్రీస్తు దగ్గరికి ఒక మానవుణ్ణి నడిపించేటప్పుడు వాడు ఎందుకు నడవాలన్నది వాడికి క్లియర్గా తెలియాలి అలా నడిపించే వాడికి కూడా ఎలా నడిపించాలన్న సంగతి తెలియాలి ఇద్దరు గొర్రె గొర్రెల కాపర్లు ఉన్నారు ఈ గొర్రెల కాపరి లోయలో నుంచి కిందకి తీసుకెళ్ళిపోతున్నాడు గొర్రెల్ని ఒక గొర్రెల కాపరి మార్గం గుండా తీసుకెళ్తున్నాడు ఇద్దరు గొర్రెల్ని నడిపిస్తున్నారు కానీ ఎవరు గొర్రెలు బ్రతుకుతాయి లోయగుండా తీసుకెళ్ళిపోయి లోయలోకి నెట్టేసేవాడి గొర్రెలు బ్రతుకుతాయా ఒక మార్గం గుండా చక్కగా వాడు గోరెలు బ్రతుకుతాయా ఒక మార్గం గుండా వెళ్ళేవాడి గోరెలే కదా బ్రతుకుతాయి అదే విధంగా అదే రీతిగా మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా దేవుని పిల్లలొకటకు అధికారం అనుగ్రహించను ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి అనే మాట మనకింత పక్కాగా ఖచ్చితంగా కనబడుతున్నప్పుడు నువ్వు ఆయన ఎందు ఎందుకు విశ్వాసం ఉంచాలని నువ్వు చెప్పాలి ఇప్పుడు నువ్వు ప్రస్తుతానికి దేవుని కుమార్తెవు కుమారుడవు కావు ఆ అధికారాన్ని నువ్వేమైపోయావు కోల్పోయావు ఎందుకు కోల్పోయావు పాపము వలన కలిగిన భ్రమచేత ఆ పాపం వలన కలిగినటువంటి భ్రమచేత లోకానికి లొంగిపోవడం వలన లోకాశలకు లొంగిపోవడం వలన అది ఈ లోకంలో ఉన్నదంత శరీరాశ నేత్రాశ ఆ జీవపు డంబము వీటికి నువ్వు లొంగిపోవడం వలన నీకు ఊహ తెలిసిన నాటి నుండి ఇలాంటి కార్యక్రమాలని బ్రతుకులో జరగడం వలన నువ్వు దేవుని కుమారుడు ఉండి దుష్టుని కుమారుడుగా మారిపోయావు అది ప్రభువే చెప్పినటువంటి మాట అది కూడా మీకు కొట్టిన పిండి నేను చెప్పక్కర్లా యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగు వచ్చినాయి ఏమని రాయబడింది అక్కడ మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అంటే ఈ ఈ మాటలు ప్రభు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే ఆల్రెడీ వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే చీకట్లో ఉన్నారు ఎవరిళ్ళు ప్రభు ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడుతున్నారో వాళ్ళు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు చీకట్లో ఉన్నారు వాళ్ళు ఇంకా వెలుగులోకి రాలా ఇప్పుడు ఆ చీకట్లో ఉన్న వాళ్ళు ఎవరి పిల్లలు అంటే వాడి పిల్లలు చెప్తున్నారు మీరు మీ తండ్రియగు అపవాది కొడుకులు అపవాది పిల్లలు పాం పిల్లలు మీరు సర్ప సంతానము కాబట్టి ఈ అపవాది సంబంధమైనటువంటి మీరు మీ తండ్రి దురాశలు ఎవడు మీ తండ్రి వాడు చీకటి రారాజు చీకటి సామ్రాజ్యానికి రారాజు వాడు చీకటి సామ్రాజ్యానికి చక్రవర్తి ఆ డార్క్ కింగ్ ఆ చీకటి సామ్రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి వాడు మీ తండ్రి వాడి దురాశలే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు నెరవేర్చాలనుకుంటున్నారు రైట్ మరి వాడి దగ్గర నుంచి మీరు ఎక్కడికి రావాలంటే వెలుగులోనికి రావాలి మీ తండ్రి దురాశలు మీరు నెరవేర్చకూర్చున్నారు వాడు ఆది నుండి నరహంతకుడు వాడు అబద్ధానికి జనకుడు సో వాడి పిల్లలుగా ఉన్న మీరు ఎవరి పిల్లలుగా మారాలి దేవుని పిల్లలుగా మారాలి ఇప్పుడు ఇదే సువార్త అంటే సాతాను పిల్లలుగా ఉన్నవారిని ఎవరి పిల్లలుగా మార్చాలి సువార్థికులందరూ దేవుని పిల్లలుగా మార్చాలి ఏం చెప్పి మార్చాలి సువార్త అంటే అదే ఏం చెప్పి ఎలా చెప్పినా పర్లేదా ఉన్నది ఉన్నట్టు చెప్పాలా మీరు చెప్పండి ఎలా చెప్పినా పర్లేదా ఇప్పుడు నేను వచ్చాను ఈ సభకి సాతాన్ పిల్లలుగా ఉన్నారా సరే దేవుని పిల్లలుగా మారాలా దేవుని పిల్లలుగా మారాలా మారాలి ఏం చేస్తే మారుతారు ప్రభువుని నమ్మేయండి మరి ఎలా నమ్మంటావు ఎలా నమ్ముతావు అంటే మనిషికి ఒక ఐదు వందలు ఇస్తాను నమ్మేయండి అనడానికి ఎవడైనా ఆ సువార్త అది వాళ్ళు విశ్వాసుల వాళ్ళు చెప్పండి మనిషికి ఒక ఐదు వందలు ఇస్తాను మనిషికి ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను ప్రభువు నమ్మండి అని ఎవడైనా అన్నాడు అనుకోండి అది కరెక్ట్ అని అంటారా మీరు చెప్పండి నాకు ఏ ఎందుకు కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదు అది హృదయానికి హృదయంలో పుట్టే మార్పుకి సంబంధించింది కాదమ్మా మాకు తెలియదు ఏంటమ్మా ఎందుకు ఐదు వందలు ఇస్తాడట ఇస్తాడట ఏ ప్రభు నమ్ముతావా అంటే మా వద్దు బాబు అనేవాళ్ళు ఉంటారు లేకపోతే ఓకే బాబు అనేవాళ్ళు కూడా ఉంటారు ఏముండరా ఉండరు ఏమో మా చర్చికి వచ్చారు అనుకో నెల నెల ఐదు వందలు ఇస్తాం నెల నెల వెయ్యి రూపాయలు ఇస్తాం అన్నాడు అనుకో ఏం చేస్తాను అక్కడ నుంచి ఇదేదో బాగానే ఉంది కదా ఆదివారం ఒక గంట వెళ్ళి కూర్చుని నిద్రత వచ్చేస్తే అయిపోద్ది నెల నెల వెయ్యి తెచ్చుకోవచ్చు రెండు వేలు తెచ్చుకోవచ్చు ఇది బాగానే ఉంది వ్యాపారం అనుకుంటాం కదా మనం కూడా నేను అనుకో నేను ఏదో ఎలా మాట్లాడుతున్నాను కాబట్టి మీరు ఎలా ముసిముసిన వాళ్ళు అవుతున్నారు కానీ కిందకు వచ్చిన తర్వాత ఇది మనలో మనమాట ఓ రెండేసి వేలు ఇస్తాం వస్తారట మా చర్చి అంటే అయ్యా మీరు అంత మాట అనాలా మీరు అంత మాట అనాలా వచ్చేం అసలు అత్తిలి అత్తిలో పెడదాం సో మరి వీళ్ళందరూ ఇలా 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 తీసుకొచ్చిన వీళ్ళందరూ దేవుని కుమారులు అయిపోతారా అధికారం వచ్చేస్తుందా రాదు ఇలా ఇలా పిలిస్తే ఇలా వస్తే మనం అలా పిలిస్తే వాళ్ళు అలా వస్తే దేవుని పిల్లలగుటకు వాళ్ళకి అధికారం రానే రాదు క్లియర్ సరే డబ్బులు మాట పక్కన పెడదామండి ఇంకా వేరే విధంగా ఏమైనా పిలుద్దామా ఎలా పిలిస్తే వస్తారబ్బా అని నేను ఆలోచిస్తుంటే నాకు మరో మరో ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కడికి ఆశ ఎక్కువ ఆశ అంటే దురాశ ఈ దురాశలో ఏం చేస్తారంటే కొండకి ఇంటికి మూడేసి లాగేద్దామని చెప్పి అప్పు చేసి పప్పు కూడా తినేస్తుంటారు సో అప్పులు లేనివాడు ఎవడు నాకు తెలిసి అప్పుడు నేను ఏమంటే బాగుంటుందంటే అప్పుల బాధల అంటే బాగుంటుంది అప్పుడు వస్తారు కదా వస్తారు రారా మీరు అప్పుల బాధలా ఎవరెవరు అప్పులతో బాధపడుతున్నారు అందరు రండి ప్రభు మీ అప్పులు తీరుస్తాడు అని నేను అన్నాను అనుకోండి కాసేపు మీరు వచ్చేసారు మీరు ఎందుకు వచ్చేసారు ఇప్పుడు ప్రభున అప్పులు తీరుస్తాడనే వచ్చారు మీరు కదా రైట్ బాగానే వచ్చారు మీరు ఇప్పుడు ప్రభు మీ అప్పులు తీర్చాలి మీరు వచ్చిందే అందుకు ప్రభును అప్పులు తీరుస్తాడని వచ్చారు మీరు అప్పుడు అధికారం వస్తుందా దేవుని పిల్లలను బడుటకు చెప్పండి మరి ఐదు వందల రూపాయలకి రాదని తేలిపోయింది రెండు వేల రూపాయలకి రాదని తేలిపోయింది మరి అప్పులు తీరుస్తామని వచ్చాను వచ్చిన వాళ్ళకి వారికి దేవుని పిల్లల ఒకటకు అధికారము వస్తుందా చెప్పండి వస్తుందా వస్తుందా అలా వస్తే రాదు అందుకే నేను చెప్పా నువ్వు అనుకునే విశ్వాసాలు చల్లవిక్కడా ఎవరు అనుకునే విశ్వాసం చెల్లుతుంది దేవుడు అన్న విశ్వాసమే చెల్లుతుంది ఆయన చెప్పిన విశ్వాసంలోనికి నువ్వు రావాలి తప్ప నువ్వు అనుకునే విశ్వాసంలోనికి ఆయన లాగకూడదు ఒక నువ్వు అనుకునే విశ్వాసంలోకి ఆయన లాగా అనుకో దాన్ని కలిపి చెరిపినట్టు కొంతమంది అంటారు కదా ఎలా అయితేనండి మెల్లిగా ప్రభు ది నడిపి నడిపిస్తున్నాం కదా అంతే కదా ఏదో విధంగా నడిపించటమే కదా కావాలి అబ్బా ఏదో విధంగా మెల్లగా కడుపు నిండుతుంది కదా ఇంత మట్టి మొత్తం ఇంగేస్తావా మింగేస్తావా ఏదైతే ఉందండి ఈ మట్టిలోనే కదా వరి గింజలైనా మూలిచేది ఇంక ఈ మట్టిలో అవి విత్తుకుని మొలిపించుకుని ఆరు నెలల తర్వాత నూర్చుకుని కూర్చుకొని తినడం ఎందుకండి ఈ మట్టి ముద్దనే పిసుక్కుని తినేస్తే పోలా అంటావా అనవు కదా ఏ తినాలో అదే తింటాం కాబట్టి ప్రభు ఏది చెప్తే అలా నువ్వు ఉండాలి తప్ప ఏదో విధంగా నడిపించేసావులండి నడిపించేయడమే కదా కావాలి మనకి అంటే కుదరదు అది స్వార్థ విధానం కాదు ఇంకా చీకటి అక్కడే ఉండిపోద్ది చీకటి పోదప్పుడు ఇప్పుడు చీకటిలోంచి నుంచి చీకట్లోకి నడిపిస్తే ఎవరికి ప్రయోజనం అంటున్నాను నేను నీకు ఆ పాయింట్ అర్థం కావాలి ప్రభువు చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించమన్నాడు తప్ప చీకట్లో నుంచి చీకట్లోకే నడిపించని చెప్పలా కాబట్టి అప్పుల బాధలని పిలిస్తే కూడా అందరూ వస్తారు సో అలా వచ్చి నువ్వు ప్రభువా నేను నిన్ను నమ్ముతాను ప్రభువా అప్పు తీర్చేయి ప్రభువా అన్నావు అనుకో అప్పు తీర్చేశాడు అనుకో సరే అప్పు తీర్చేశాడు ప్రభు కాసేపు అనుకుందాం అప్పు తీర్చేశాడు నువ్వు నమ్మేశావు ఎందుకు నమ్మేశావు అప్పు తీరుస్తాడని నమ్మేశావు అంతేనా నీ నీ విశ్వాసం అప్పు విశ్వాసం విశ్వాసం అప్పు విశ్వాసం అన్నమాట నీది ఇప్పుడు సరేలే ఏ విశ్వాసంతోనో ప్రభు దగ్గరికి వచ్చేసావు బానే ఉంది సరిపోయిందా దేవుని కుమారుడు అనే అధికారాన్ని పొందేసావా ఆయన నా తండ్రి అని రూమ్ చెప్పగలిగే స్థితికి వెళ్ళిపోయావా మా నాన్న మారలా అప్పు తీరిందంతే అప్పు తీరింది తప్ప నాన్న మారలా నాన్న అలాగే ఉన్నాడు వాడు చాలా తెలివైనడు వాడు చాలా తెలివైనడు వాడు నీకు నాన్నగానే ఉంటాడు అలా వెళ్ళమ్మా పర్లేదంటాడు నువ్వేమనుకుంటావు అంటే నాన్న మారాడు అనుకుంటా కానీ మారాడు వాడే నాన్న ఇంకా ఎందుకంటే రూట్ మార్పించాడు తెలివిగా రూట్ మార్పించాడు సర్లే ఇదంతా పక్కన పెడదాం ఇంకో రూట్లోకి వెళ్దాం ఇక్కడ రోగం లేనివాడు ఎవడైనా ఉంటే చెయ్యొచ్చండి షుగర్ కూడా ఉండకూడదు బీపీ ఉండకూడదు తలపోటు మైగ్రేను కాళ్ళు నొప్పి కీళ్ళనొప్పులు ఏమి ఉండకూడదు గ్యాస్ట్రిక్ కూడా ఉండకూడదు సంపూర్ణంగా నేను ఆరోగ్యవంతుడిని నాకు ఏ రోగం లేదన్న వాళ్ళు చేయొత్తాలి ఎనీబడీ అబ్బా మళ్ళీ లక్కీ లాటరీ తగిలింది నాకు ఎవడు లేడు అనమాట అందరూ రోగాలు వాళ్ళే అందరూ రోగాలు పుట్టలే ఎందుకంటే మనం మనం తినే తిల్లలాటి కదా మంచిది అందరూ రోగాలు ఒళ్ళేనండి ఎవడో ఆరోగ్యం తెలియడు ఏదో రోగం ఉంది ఒకడికి ఎంత కిలోమీటర్ దూరం పోతుంది పొట్ట అంటే గ్యాస్టిక్ ఉంటుంది కదా సరే ఇప్పుడు నేను ఏమంటానంటే ఇంతమంది రోగులు ఉన్నారు కదా ఇప్పుడు ఎలా పిలవాలంటే వీళ్ళని రోగులకు శుభవార్త అద్భుతమైన స్వస్థత వరం కలిగినటువంటి అత్తిల్ రామకృష్ణ గారు వస్తున్నారు మీ దగ్గరికి రండి ఆయన చెయ్యేస్తే చాలు మొత్తం ఎగిరిపోతారు మీరే పోతారు ఆయన అన్నాం అనుకోండి ఆవిడ వస్తారు రారా వస్తారు రారా కాసేపు వచ్చారనుకుందాం కాసేపు వచ్చారనుకుందాం మొత్తం మీద కూర్చున్నారనుకుందాం ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను నేను అలా పిలిచి మీకు మీకు ప్రభువుని నమ్మండి మీకు రోగం ఇదే చెప్తున్నాను అనుకోండి ఇంకా అప్పుడు మీరు దేవుని కుమారులు అయిపోయారా అధికారం వచ్చేసిందా రాలేదండి కాబట్టి దేవుడు తాను భూమి మీదకొచ్చి తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా ఎప్పుడు ఇలాంటి మాటలు చెప్పించలేదు ఆయన మనుషులకు కావాల్సిన మేలు చేశాడు అందులో నీతిమంతులు ఉన్నారు అనీతిమంతులు ఉన్నారు ఇప్పటికీ ఆయన మనుషులకు మేలు చేస్తూనే ఉన్నాడు అది ఆయన లక్షణం అది దాన్ని ఎవడో పాడు చేయలేడు దేవుని లక్షణం ఏంటంటే సూర్యుడు ఉన్నాడండి నీతిమంతుల మీద వెలుగు ప్రసరింపజేస్తాడు అనీతిమంతుల మీద వెలుగు ప్రసరింపజేస్తాడు అది సూర్యుని లక్షణం చంద్రుని లక్షణం ఉంది వెన్నెల నీతిమంతుల మీద కురుస్తుంది అనీతిమంతుల మీద కురుస్తుంది వర్షం యొక్క లక్షణం ఏంటంటే అది నీతిమంతుల్ని తడుపుతుంది అనీతి తడుపుతుంది భూమి యొక్క లక్షణం ఏంటంటే నీతిమంతులకి భోజనం పెడుతుంది అనీతిమంతులకి భోజనం పెడుతుంది గాలి యొక్క లక్షణం ఏంటంటే అది నీతిమంతుల నాసికలోనికి వెళుతుంది అనీతి మంతుల నాసికలోనికి కూడా వెళుతుంది ఇది ప్రకృతి యొక్క లక్షణం అసలు ప్రకృతికి ఈ లక్షణాలు ఎక్కడివి అని అంటే అది దేవుని యొక్క దేవుని యొక్క శాసనం దేవుడు ఇలాంటి శాసనం ఎందుకు చేశాడు అంటే బేసిక్గా ఆయన కూడా అలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు గనుక ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కూడా వర్షమును కురిపించుతున్నాడు బేసిక్గా దేవుని లక్షణమే అది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చాలా మందిని చూసి జాలిపడ్డారు రోగుల్ని స్వస్థపరిచారు చదిపోయిన వాళ్ళు బ్రతికించారు అందరిని విడిపించారు వాళ్ళకు కావలసిన మేలులు చేశారు ఒకనొక టైంలో అయితే ఆకలిగా ఉన్నప్పుడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు వాటిని అందరికీ సమృద్ధిగా పంచిపెట్టి తినండి ఆయన తినండి 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 అంటే వాళ్ళు ఇంకా కుదించుకొని కుదించుకొని బెల్ట్ మరి ఒకటి లూజ్ చేసుకొని కూర్చొని పడుకొని వజ్రాసనం వేసుకొని మరీ తినేసారు అలా తినేసి 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 దాచుకున్న వాళ్ళు దాచేసి ఉంటారు కూడా నాకు తెలిసి ఏదైనా సంచి కానీ ఏదైనా ఉంటే రొట్టెలు అందులో కుమ్మేసి ఉంటారు కూరేసి అలా సమృద్ధిగా అయిపోయిన తర్వాత ఇంకేమైనా ఉందా బాబు అవకాశం అంటే ఇంకా ఎన్ని మిగిలినాయట పన్నెండు గంపలు మిగిలిపోయాట ఏం వేస్ట్ చేయకుండా మొత్తం పోగు చేసి పక్కన పెట్టండి అన్నాడు ప్రభు ఆకలి కూడా తీర్చాడు ఆకలి కూడా తీర్చాడు భోజనం కూడా పెట్టాడు వాళ్ళకి సో ఇవన్నీ చేశాడు కానీ ఒకటి చెప్తున్నాడు మీరు చీకట్లో నుంచి వెలుగులోకి రాకపోతే ఇవన్నీ మీరు నా దగ్గర తీసుకున్న వృధా అయినా నేను మీకు ఇవి చేయడానికి రాలేదు నేను ఏదో జాలి నా బేసిక్గా నా క్యారెక్టరే అది బేసిక్గా నా లక్షణమే ఇవ్వడం నా లక్షణమే సహాయం చేయడం నా లక్షణమే దయ చూపించడం నా లక్షణమే జాలి చూపించడం సో దాని కొలది నేను మీకు ఎవరిని చేశాను రోగుల్ని స్వస్థపరిచాను కుష్టి రోగుల్ని బాగు చేశాను కుంటి వాళ్ళని నడిపించాను గుడ్డి వాళ్ళకు కళ్ళు ఇచ్చాను ఆకలి అంటే అన్నం పెట్టాను చనిపోయిన వాళ్ళని బ్రతికించాను బేసిక్గా అది నా లక్షణం బేసిక్గా అది నా క్యారెక్టర్ సో నా క్యారెక్టర్ని నేను చూపించాను అంత మాత్రాన మీకేం ఎర్రెలి వేయడం కాదు ఇది ప్రభు ఎవరికి కూడా అవి చూపించి నన్ను నమ్మండి అని చెప్పలేదు పోని వాటి కోసమే నన్ను వెంబడించండి అని కూడా చెప్పలేదు ప్రభు అవి చేసిన తర్వాత కూడా ఆయన చాలామంది మీద జాలి పడ్డ తర్వాత కూడా ఏమని చెప్తారంటే మారు మనస్సు పొందండి పరలోక రాజ్యము సమీపించింది మీ హృదయములను మార్చుకోండి మీ తండ్రిని మార్చుకోండి ఆ చీకటి సంబంధి అయిన తండ్రిని విడనాడి ఆ లోకపు సంబంధి అయిన తండ్రిని విడనాడి దేవుని వైపుకు రండి అని చెప్పాడు కానీ ఇప్పటికీ కూడా మనుషులు సత్యస్వార్తను అర్థం చేసుకోలేక సాతాను ఏర్పరిచిన కొందరి మాయ మాటలకు లొంగిపోయి అలాంటి వాటి ప్రభావానికి గురైపోయి వాటినే విశ్వసిస్తున్నారు మీరు చీకట్లోనే ఇంకా ఉన్నారా దేవుని కుమారుల గుటకు మీకు అధికారం వచ్చిందా రాలేదా మీరు తిరిగి జన్మించారా లేదా ఆ ధైర్యం యోహాన్ గారు మాట్లాడదు మరలా అక్కడికి వెళ్దాం ఎక్కడ ఎక్కడ ప్రారంభించాం అక్కడ మొదటి పత్రిక ఐదో అధ్యాయం వెళ్దాం అక్కడికి వెయిట్ చేయండి అందాక ఇక్కడ తిరగండి ఆ అధికారం మనకి రావాలి అంటే మనది నిజమైన విశ్వాసమై ఉండాలి ఆ విశ్వాసం అందుకు కానప్పుడు మనకు అధికారం రాదు నువ్వు ఎప్పటికీ తండ్రి అని ధైర్యంగా ఆయన్ని పిలవగలిగే స్థాయిలో ఉండవు అది హృదయాంతరాలలో నుండి స్వచ్ఛంగా వచ్చేదై ఉండదు ఏమండి మన నాన్నను మనం ఎంత ఆప్యాయంగా పిలుస్తాం డాడీ అని ఎంత చనువు నాన్న దగ్గర ఎంత చనువు అంటే తెలుసా నాన్న దగ్గర మా నాన్న నా తండ్రి చూసారా అది ఎవరినో తండ్రిని పిలవాలనుకోండి కొత్తగా పరిచయం అయ్యాడు తండ్రి సమానుడు అనుకుందాం కాసేపు పెద్దవాడు వయసులో తండ్రి సమానుడు తండ్రి అని పిలవాలి ఆయన్ని ఇంత చనువు ఉంటుందా ఉంటుందా ఏదో మాట వరసకి నాన్నగారు అని అంటుంటాం కానీ పెద్ద కాబట్టి కానీ ఈ సొంత తండ్రితో ఉన్నంత చనువు అతనితో ఉండదు మరంత సహవాసం నీకు తండ్రితో రావాలంటే నీ సహవాసం తండ్రితో కూడా ఉండాలి అంటే తండ్రితో కూడా మీరు సహవాసము గలవారై ఉండాలంటే ఈ గొప్ప ధైర్యం ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే విశ్వాసం విశ్వాసం అని అంటున్నాడంటే అక్కడ మీకు కనబడన్నది మరొకటి ఉంది మరొకటి ఉంది అది కూడా చూసేసి ఇక్కడ కొద్దాం మీరు క్లియర్ అయిపోతారు రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనం మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారై ఉందరు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించదురు దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు వీరందరూ అంటే ఎవరంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడాలంటే దేవుని ఆత్మ మనలోనికి రావాలి అప్పులు తగ్గితే అప్పులు తీరితే ప్రభువుని నమ్మితే దేవుని ఆత్మ మనలోనికి వస్తుందా వస్తుందా రాదు రాగం తగ్గుద్దని ప్రభువుని నమ్మితే దేవుని ఆత్మ మనలోనికి వస్తుందా రాదు డబ్బులు ఇస్తామని దేవుని నమ్మేసి ప్రలోభ పెట్టి నువ్వు డబ్బులు ఇస్తావు మీకు నెలకు రెండు వేలంటే దేవుని ఆత్మహత్యస్తుందా నీలోనికి రాదు మరి ఎలా అయితే ఆత్మ మనలోనికి ఎపిసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడు వచనం ఎపిసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడు వచనం సింపుల్ అండ్ క్లియర్ మీరును సత్యవాక్యాన్ని అనగా మీ రక్షణ సువార్తను విని ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చినాం ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలనే మనకు లభిస్తుంది చూసారా ఆత్మను కూర్చిన వాగ్దానం మనకు ఎలా లభిస్తుంది విశ్వాసం వలననే మనకు లభించునట్లు రైట్ ఇప్పుడు మీరు దేవుని కుమారులు అవ్వాలి అంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి అంటే ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే అధికారం మీకు వస్తుంది ఆ విశ్వాసం ఎలా ఉంచాలంటే ప్రభువా నేను పాపిని అని మొదట గుర్తించగలగాలి వాక్యం విన్న తర్వాత నీకు అది అనిపించాలి అలాంటి వాక్యపు ప్రకటన జరగాలి అప్పుడు పశ్చాత్తాపడి మనస్సు పొంది ఆయన పాదాల చెంతకొచ్చి కొత్త జీవితం కొరకు కొత్త జన్మ పొందుకోవటం కొరకు నీటి వద్దకు వెళ్ళి ప్రభు ఆజ్ఞాపించిన ప్రకారంగా బాప్తిస్మం పొంది ప్రభులోనికి అడుగు పెట్టాలి ఇది విధానం ఇది కాకుండా మరేది నేను నా సొంత ఉద్దేశాలతో బోధించిన నీ మీద ఇంకా చీకటి తాండవం ఆడుతున్నట్టే లెక్క నువ్వు ఇంకా తండ్రిని మార్చుకోనట్టే లెక్క ఇంకా నువ్వు చీకటి సంబంధిగా బ్రతుకుతున్నట్టే లెక్క ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి స్క్రీన్ మీద చూడండి ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు ఏంటంటే పాపం భ్రమలో ఉన్నారు వాళ్ళ ఏంటంటే ఏదో బతకాలని అంతే ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకుంటే ఈ కోవలో ఈ ఈ విధంగా బతికేయచ్చు కదా హైదరాబాద్ మహానగరంలో బతకడం కష్టమైపోతుంది ఏదో నాలుగు రూపాయలు కావాలి ఆ రూపాయలు కావాలంటే ఏం చేయాలి మామూలుగా నేను సంఘంలో కూర్చోబెట్టి సత్యవాక్యం చెప్తానంటే ఎవడొస్తాడు ఎవడు రాడు మరి ఏం చేస్తే బాగు ఏదో కొత్తది మార్కెట్ మార్కెటింగ్ అంటారు దీన్ని మార్కెటింగ్ చేయాలి మార్కెటింగ్ చేయాలంటే ఏదో కొత్త పంద అందులో నడవాలి అలా నడిస్తే తప్ప పని అవదు అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా అలాంటి మాటలు మాట్లాడడం వలన అలా వాళ్ళు ప్రభువు దగ్గరికి చాలా మందిని ఆహ్వానించడం వలన ఎవరూ సరైన విశ్వాస జీవితంలోనికి అడుగు పెట్టరు పెట్టలేరు అర్థమవుతుందా ఒక ఒకరోజు ట్రైలర్ దగ్గరికి వెళ్ళాడట గొడ్డిచ్చాడు గొడ్డిచ్చి రెండు చొక్కాలు గుట్ట అన్నాడు సరే వెళ్ళు అన్నాడు వీడికి డౌట్ వచ్చింది గుట్టగానే అని మూడు గుట్ట అయితే అన్నాడు మూడా అన్నాడు అవునన్నాడు సరే అయితే వెళ్ళు అన్నాడు ఈ మూడన్న కుట్టేస్తాను కానీ నేను ఎక్కువగా నన్ను నాలుగు కావాలి నాకు అన్నాడు సరే నాలుగా సరే వెళ్ళు అన్నాడు అయ్యి బాబు ఈడు ఇంకెక్కువైపోయేలా ఉన్నాయి నాకు నాలుగు పది కావాలంతే అన్నాడు పది కావాలా సరే వెళ్ళయితే అన్నాడు ఈడు అనుకుంటేనే ఇంటికి పోయాడు పది పది చొక్కాలు వస్తాయి ఇంక గొడవలేదు నాకు ఆడి చావాడి వత్తాడు ఏదోలా కుట్టిస్తాడని చెప్పి వెళ్ళిపోయాడు వచ్చాడు తర్వాత ఎప్పుడు రమ్మంటే టైలర్ అప్పుడు వచ్చాడు ఏమి నాకు పది అన్నాడు అదిగా పెట్టిలో ఉన్నది తీసుకో అన్నాడు తీసేసరికి బొమ్మల పెళ్లి చేసేటప్పుడు కొబ్బరి తాటక బొమ్మకు సొక్కా వేస్తారు కదా అలాంటివి పది చొక్కాలు ఉన్నాయి అందులో ఏం చేసుకోమంటావా వీటిని చిటికి నీళ్ళకి ఒకటి బొట్టే తోడుక్కోమంటావా ఏడు నేను ఇచ్చిన గుడ్డంతలో పాడు చేసావు నేను చొక్క నువ్వు ఏం అడిగేవరా సొక్కలు కావాలన్నో ఎన్ని కావాలన్నా పది కావాలన్నా అదిగో పది పట్టుకెళ్ళు నీ గుడ్డ మొత్తాన్ని ఉపయోగించి పది చొక్కాలు కుట్టాను ఉపయోగపడతాయి ఇప్పుడు ఆ చొక్కాలు ఉపయోగపడవు కదా ఆ గుడ్డతో కరెక్ట్గా చొక్కా కుట్టించుకుంటే ఒక చొక్క అవుతుంది వీడికి పని చేస్తుంది వేసుకుంటాడు తిరుగుతాడు పద్ధతి అది అలా కాదని నాకు పది కావాలంటే చొక్కాలు ఎక్కువ కనబడుతుంటాయి అక్కడ కానీ ఒకటి పనికిరాదు అలాగే అసలైన స్వార్థ మానేసి పనికి మాల మాటలు అనుకోండి జనం ఎక్కువ మంది కనబడతారు కానీ ఒకడు దేవు ఒకడు దేవుని కుమారుడు అదే అన్ని దెయ్యం పిల్లలు ఎమ్మెల్యే అక్కడ కూడా ఈ దెయ్యం పిల్లలతో సంఘాన్ని నింపుకోవడం వల్ల మనకి ఏంటి ప్రయోజనం దెయ్యం పిల్లలతో సంఘాన్ని నింపుకోవటం వల్ల మనకి ఏంటి ప్రయోజనం ఏ ప్రయోజనం ఉండదు అది శుద్ధ దండగా మరి అలాంటప్పుడు మనకి దేవుని పిల్లలే కావాలనుకున్నప్పుడు సత్య సువార్థను ప్రకటించాలి అంతే వేరే దారి లేదు అంతే కదా ఇప్పుడు కొప్పనూరు పైపో కానీ ఇంత గుట్ట కనబడుద్ది గుట్టంతా తీసుకెళ్ళి కాదిల్లో పోసేద్దామా పోసేద్దామా పోయి మరి ఇప్పుడు ఏం చేస్తాం చాటక పని చెప్తాం చేతతో ఏం చేస్తాం పులు పులు అంటాడు మరి ఆ పదవి ఏంటో నాకు ఎప్పటికీ అర్థమై తా మీ ఏరియాలో అంటారు అని మా ఏరియాలో అంటారు గాలి వేస్తుంది అట అలాగంటేనే అదేదో మంత్రమేమో అప్పుడు అదో చెరిగేసి మొత్తం మీద ఆ ధాన్యాన్ని శుభ్రం చేసిన తర్వాత ఓ పక్కన ఒక గుట్ట కనబడుద్ది ఇంకో పక్కన ఇంకొక గుట్ట కనబడుద్ది ఈ గుట్టేమో గట్టిది ఆ గుట్టేమో వట్టిది గట్టిదాన్ని ఏమో బస్తాలకు ఎత్తుతారు వట్టిదానికి ఏమో నిప్పెట్టేస్తారు ఈ బస్తాలోకి ఎత్తిన దాన్నే గాజుల్లో పోసుకుంటారు దీంతో ఇంక పని లేదు వదిలేశారు అలా కాదండి గాదుల్లో బస్తాలు తక్కువే పడుతున్నాయండి మరీ బొత్తిగా ఎకరానికి నలభై పడుతున్నాయి ఇలా కాకుండా అరవై బట్టాలను ఉందండి అంటే అయితే అది అది కూడా ఎత్తేసుకో అది కూడా ఎత్తేసుకుంటే గాది ఎలా కనబడుద్ది నీకు ఇప్పుడు అబ్బా నిండు కనబడుద్ది గాది ఎలా ఉంది నిండు కొండలా ఉంది ఎంత బాగుందో అంతే కదా చూసుకుని మురిసిపోవడం తప్ప తినడానికి అని పనికి వస్తుంది తిండాను పనికి వస్తా పనికిరాదు ఓహ్ బాగా చెప్పావులే ఎంతమంది జనాలు వచ్చినప్పుడు మరి వాళ్ళందరి ద్వారా నాకు ఉపయోగమే కదా నువ్వు అనొచ్చు నీకు లాజికల్ బాగా తెలుసు వాడు ఆత్మ సంబంధ సాతాన సంబంధ నాకు అనవసరం ఒక వెయ్యి మంది వచ్చారు అనుకో నాకు దాని మీద కానుకలు వస్తాయి కదా బాగానే ఉంటుంది కదా వెయ్యి మంది ఉన్నారంటే హ్యాపీయే కదా నువ్వు అనొచ్చు కానీ అసలు దేవుని సేవ ఆ సేవా ఫలితం అనేది ఏ రూపంలో ఉంటుందో తెలిస్తే నువ్వు జనాన్ని చూపించి డబ్బును చూపించి ఆ మాటలు మాట్లాడవు అసలు మనకు వచ్చే అసలైన ఫలితం ఏదో తెలుసా తీర్పు దినాన నీ పని నిలిచిన ఎడలా అన్నాడు పౌలు కూడా మాట్లాడుతూ మీరే మా జీతం అంటాడు మీరే ప్రభు దినాన మేము అతిశయించేది మిమ్మల్ని చూసే మీరుంటేనే అంటే మీరే దేవుడు మాకు మిమ్మల్ని బట్టే జీతం ఇస్తాడు నేను సంపాదించిన ఆత్మలను బట్టి నాకు జీతం వస్తుంది తప్ప నేను సంపాదించిన జనాల్ని బట్టి నాకు జీతం రాదు ఇప్పుడు నా దగ్గర లక్ష మంది జనం ఉన్న వృధా వాళ్ళు దేవుని కుమారులుగా అధికారం పొందకపోతే వాళ్ళ ద్వారా నేను కోట్ల రూపాయలు సంపాదించుకున్న వృధా నేను వాళ్ళ వాళ్ళను దేవుని కుమారులుగా విశ్వాసంలోనికి నడిపించకపోతే ఈ సత్యం అర్థమైన వాడు ఎంత మంది వచ్చారని చూడ్డు ఎంతమంది ఆత్మలను దేవుని వైపుకు నడిపించగలిగానని చూస్తాడు అర్థమవుతుందా మనకి కావాల్సింది మంద కాదు దేవుని కొరకు నిలబడే పది మంది చాలు అర్థమైందా అదర్థమైతే ప్రతి సేవకుడికి నా దగ్గర ఎంతమంది ఉన్నారు అనేది కాదు మన జీవనం ఎలా అయినా వెళ్ళిపోద్ది దేవుడు విడిచిపెట్టడు ఆయన అన్యాయస్తుడు కదా ఎలా అయినా మనల్ని పోషిస్తాడు ఎవంటి ఏలియాకి కాకులతోటి నాన్ వెజ్ పంపినాడు అసలు కాకంటేనే నాన్ వెజ్ పిచ్చిది పిల్లల చేతిలోనే బిస్కెట్లు ఎత్తుకుపోతుంది అలాంటిది నోట్లో పాపం మరి దానికి సొంగలు గారిపోయి ఉంటాయి అయినా కానీ తడపకూడదు మొక్కనే మింగేయాలంతే కంట్రోల్ అనుకొని ఆ మొక్క పట్టుకుని వెళ్ళిపోయింది అంత తెలియగారు దగ్గరికి మరి ఎక్కడి నుంచి సంపాది తెచ్చింది అది వచ్చేసింది కాకుల చేత ఆహారం పంపించాడంటే ఎంత ప్రేమమైడు ఆయన తన సేవ నిజంగా యథార్థంగా చేస్తున్నవాడిని ఆయన ఏం విడిచిపెట్టడు అస్సలు విడిచిపెట్టాడు ఇది సత్యం దానికి మనం కకృతి పడి ఆయనకే వెన్నుపోటు పడిచే స్థితిలోనికి వెళ్ళి స్వార్థను వదిలి భిన్నమైన స్వార్త వైపుకి అనుకోండి తొక్కేస్తాడు అదేంటంటే మీరు బాగానే చెప్తున్నారు బాగున్నారు కదా అందరూ బాగానే ఉన్నారు కదంటే అలాగే ఉంటారు గాలివానకు పడిపోయే రాయి సీట్లేగా లోపల డొలకైపోతుంటే చూడండి మనకు ఎలా ఉంటుందంటే పుష్టికి కనపడద్ది గాలివాన గట్టికేసినప్పుడు ఏమైపోతుంది అది పడిపోద్ది అప్పుడు దాని వేళ్ళు దగ్గరికి వెళ్ళేలా ఒంగుని చూసామనుకోండి ఎంత తోర ఉంటుంది కన్నం అప్పుడు అనిపిస్తుంది ఓహో దీనికి అదిదా ఇదా గాలి వేస్తే తెలియలేదు అనుకుంటాం మన కథ కూడా అంతే తీర్పు తీర్చే దినం రోజున తెలుస్తుంది నీకు లక్ష మంది ఉన్నదా నువ్వు పుచ్చిపోయి ఉన్నావేమో లోపల అది అర్థమవుతుంది కాబట్టి స్వార్థ విషయంలో ఎవ్వడు ఎప్పటికీ రాజీ పడకూడదు ఎందుకంటే దేవునిది నాది నీది కాదు ఇక్కడ మన స్వలాభాపేక్ష చూసుకోకూడదు ఎవడని ఏమని అనుకుంటాడేమో అని అనుకోకూడదు ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలి అక్కడ ఎందుకంటే నేను దేవుని కుమారుడిగా అధికారాన్ని పొందుకోవాలి నిన్ను దేవుని కుమార్తెగా దేవుని కుమారుడిగా నేను అధికారం పొందుకునే విశ్వాస జీవితం వైపుకు నడిపించగలగాలి లేకపోతే నా నా సేవా జీవితం వ్యర్థం నా ప్రయాస వ్యర్థం నా కష్టం వృధా నాకు ఇక్కడ కావాల్సింది డబ్బు మాత్రమే అనుకుంటే చచ్చిపోయిన వాళ్ళందరి దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంటూనే ఉంటుంది ఏ ఉండట్రా అడుక్కు తినేవాడి దగ్గర కూడా జేబులో తడవండి రోడ్డు మీద చచ్చిపోయి ఉంటే మన ముంబైలో ఒకటి అలాగే చచ్చిపోతే వాడి దగ్గర కోట్లలో దొరికింది ఆశ్చర్యపోయారు ఇటు అడుక్కునేవాడి దగ్గర ఎంత డబ్బు అని చచ్చిపోయిన ప్రతి వాడి దగ్గర డబ్బు ఉంటుంది డబ్బు లేదా ఉండదా ఆదా మొదలుకు నేటి వరకు ఎందరో చచ్చారు డబ్బు ఉండి చచ్చిన వాళ్ళు అందులో చాలామంది ఉన్నారు అందరి దగ్గర ఎంతో కొంత ఉంటుంది ఇప్పుడు నేను చచ్చాను అనుకోండి నా దగ్గర ఎంతో గంత ఉంటుంది నువ్వు తెచ్చావనుకో నీ దగ్గర కూడా ఎంతో కొంత ఉంటుంది నేను ఇన్నెందుకు వదిలేయాలి నన్ను అనుకున్నాను కదా మరి కాబట్టి ఎవడు చచ్చినా వాళ్ళ దగ్గర ఎంతో కొంత ఉండేది చేస్తాడు అదేమి ఎవడిని కాపాడదు అది ఎంత ఉన్నా వేస్తే ఇప్పుడు లక్ష ఉన్నా పది లక్షలున్నా పది కోట్లున్నా వంద కోట్లున్నా నువ్వు చచ్చే సమయంలో నీకు పావులా ఉన్న ఉపయోగపడదు పది కోట్లు ఉపయోగపడదు అది వదిలి వెళ్ళాలి కదా కాబట్టి దానికోసం నేను సేవ చేయడం వృధా లేదా నా వెనక ఒక వెయ్యి మంది ఉంటే బాగుంటుంది సంఘం ఒక వెయ్యి మంది అయితే బాగుంటుంది లేదా లక్ష మంది అయితే బాగుంటుంది అనుకొని నేను సేవ చేయడం కూడా నాకు వృధాయే నేను ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు నిజమైన ఆత్మలతో వెళ్ళగలగాలి బా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు నన్ను అనగలగాలి అలాంటి పరిచర్య కావాలి అప్పుడు నేను ఇది నిజంగా నా హృదయాంతరాలలో నాకు అర్థమైతే అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా నా సేవా జీవితం ఆత్మల కొరకు మాత్రమే ఆరాటపడుతుంది ఆస్తుల కొరకు ఆరాటపడతారు నాకు ప్రభు ఇచ్చిందో సంతృప్తి కలిగి జీవిస్తూ ప్రభు నన్ను ఏ స్థితిలో ఉంచాడో దాన్ని బట్టి అతిశయిస్తూ చాలు నాకు ఈ జీవితం అనుకొని ఆత్మల సంపాదన కోసం మాత్రమే ఆరాట పడతాను అప్పుడు నేను విశ్వాసపు సత్యసు వార్తను బోధించి అనేకుల్ని దేవుని పిల్లలుగా ఉండే అధికారంలోనికి నడిపించగలుగుతాను బతికినంతకాలం బాగా బతుకుతారు నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు పొలాలు కొనుక్కోవచ్చు స్థలాలు కొనుక్కోవచ్చు హ్యాపీగా సుఖాలు అనుభవించవచ్చు అంత బాగానే చచ్చాక మాత్రం మట్టి కొట్టుకుపోతారు ఎందుకంటే ఇప్పుడు వెళ్తారు అసలు అసలైంది అక్కడ ఉంది ఎక్కడ కాదు ఇప్పుడు వెళ్ళి ప్రభావ జీతం ఇస్తా ప్రభా అంటే ఎవడరా నువ్వు అంటాడు అలా కాదు ప్రభా అంటే ఏం సంపాదించేవారు నువ్వు నా కోసం అంటే ప్రభా ఇదిగో చాలా మంది ప్రభావ మూడు వేల మంది వచ్చేవారు ప్రభా అంటే ఎవడరు అందులో నా కుమారుడు ఉన్నాడా అంటే ఏవే ఎవరు లేరా అంటే ఎవరు లేరండి మనం ఆయన దేవుని పిల్లలుగా మార్చలేదు కదండి మరి ఏం చేసామే మనం సేవ ఏం చేసామండి అప్పుల బాధల కుటుంబ సమస్యల తీరని రోగాలు అన్నామండి వాళ్ళు అలాగే వచ్చారండి తండ్రిని మార్చుకోలేదండి విశ్వాసం ఏమీ లేదండి వాళ్ళు చూసినంతసేపు సంబంధమైన వాటి కోసమే చూశారండి మనం మెల్లిగా అలాగే కాలం గడిపామండి మనం పెరిగామండి ఇప్పుడు తరిగామండి మరి ఏం చేద్దామండి అపవాదికి వాని దోతలకు సిద్ధపరచబడిన ఆ షెల్టర్లోనికి వెళ్ళిపోండి అంటాడు ఇది చివరి దశ ఎందుకంటే మనం ప్రకటించాల్సింది సత్యసువార్త మనం భయపడాల్సింది ఎవరికి దేవునికి నేను సరైన వ్యవసాయం చేయకపోతే ఎంత భూమిలో వ్యవసాయం చేసినా దేవునికి అనుకూలమైన పంటను తీసుకెళ్లి నేను అప్పగించకపోతే నేను ఆయన ఆయన పొలంలో వ్యవసాయ కూలివాడిని కానే కాదు నిజంగా నేను ఆయన పొలంలో కూలివాడిగా ఉన్నప్పుడు ఆయనకు అనుకూలమైన పంట నేను రెడీ చేయగలగాను ఆత్మల సంపాదన అంటే అది అర్థమవుతుందా అలా కాకుండా నేను ఇంక వేరే కొత్త పందాన్ని అనుసరి ఏం చేస్తే బాగుంటుంది జనం రావాలంటే ఏం చేయాలి జనాన్ని ఇక్కడికి ఆకర్షించాలంటే ఎలాంటివి చేయాలి స్టేజ్ షో ఏమైనా వేద్దామా తందా తానే నానా అంట అప్పుడు బాగుంటుంది కదా స్టెప్పలకి ఆకర్షింపబడతారు ఎక్కువసేపు ఇక్కడ కూర్చోవట్లేదండి మరి ఏం చేద్దాం ఏం చేద్దాం ఏమైనా కొత్త జబర్దస్త్ ప్రోగ్రాంలు ఏమైనా ప్లాన్ చేద్దామా ఎన్ని చేసినా వాళ్ళు అధికారాన్ని పొందరు గుర్తుపెట్టుకో దేవుని పిల్లలగుటకు అధికారము విశ్వాసం ద్వారా మాత్రమే లభిస్తుంది ఆ విశ్వాసము క్రీస్తుని సత్య సత్యవార్త ద్వారా మాత్రమే లభిస్తుంది అది చెప్పనంత వరకు ప్రతి ఒక్కడి మీద చీకటి ఏలుబడి చేస్తూనే ఉంటుంది వాడి తలల మీద లోక కిరీటం ఉంటుంది తప్ప దేవుని కిరీటాన్ని సంపాదించుకునే అవకాశం వాడికి రానే రాదు చాలామంది జీవితాలు అలాగే మగ్గిపోతున్నాయి వాళ్ళు సంఘాలలో ఉంటున్నటువంటి చీకటి సంబంధులుగా కనబడుతున్నారు ప్రభువును నమ్మేవని చెప్పుకుంటున్న నమ్మని వారుగా కనబడుతున్నారు ప్రభువుని అంగీకరించామని చెప్పుకుంటూ హృదయంలో ప్రభుకు చోటివ్వని వారిగా కనబడుతున్నారు బాప్తిష్మం పొందామని చెప్పుకుంటూ మారు మనస్సు లేని వారిగా కనబడుతున్నారు ఇది ఎంత కోరం ఎంత భయంకరమైన పరిస్థితిని సాతాను కల్పించేశాడు ఒక మనిషిలో పుట్టినటువంటి స్వార్థపూరితమైన ప్రయోజనాల వలన వాటికి ఆకర్షింపబడటం వలన వాటి కొరకు బ్రతకటం వలన వాటిని కూర్చే ఎక్కువ ఆలోచించటం వలన ఇలా అయిపోయిందండి అందుకే అక్కడ చెప్తాడు చూడండి యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయం పదమూడవచ్చనలో వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలనైనను శరీరాచ వలనైన మానుష్యాచ్చ వలనైన పుట్టినవారు కారు దేవుని వలన పుట్టారు అదే కొత్త జన్మ కొత్త జన్మ ఈ కొత్త జన్మ పొందుకుని నా కుమారులు నా పిల్లలు అని ఆయన సంతోషిస్తున్నాడు నువ్వు మారు మనసు పొందినప్పుడు పరలోకం మీద దృష్టి నిలిపినప్పుడు నువ్వు నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించినప్పుడు ఆయన కొరకు ఆలోచిస్తున్నప్పుడు ఇవేవీ లేకుండా కేవలం భూసంబంధమైన వాటి కొరకే నువ్వు ప్రభువును వెదికావో నువ్వు అసలు విశ్వాసివే కావు సంబంధమైన వాటి కోసమే వెదకమనే బోధ నా నోట నుండి బయటకు వచ్చిందా నేను అసలు సేవకుణ్ణే కాదు అయితే ప్రియులరా ఇప్పుడు యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినానికి వెళ్దాం దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రము చేసుకును కనుక దుష్టుడు వాణిని ముట్టడు పాయింట్ చూడండి మనము దేవుని సంబంధులమనియు మనము అంటే ఇలాంటి నిజమైన విశ్వాసం నిజమైన విశ్వాసం కలిగిన వాడు ఎవరి సంబంధట దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టునియందున్నదనియు ఎరుగుదుము దుస్తునియందంటే పడి ఉన్నది చూడండి పుట్టినోట్లో పడి ఉన్నదని ఎరుగుదుము మనము సత్యవంతుడైన వాని ఎరుగవలనని ఆ దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము కాబట్టి జాగ్రత్త మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునుడీ మీ విశ్వాసం ఎలా ఉందో ఒక్కసారి పరీక్షించుకోండి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు దానికోసం నువ్వు ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరతే లేదు ఇప్పుడు ఏదో నాలుగు రూపాయలు వెనకేసినా వాటి వెనక్కి నువ్వు పడిపోతావు తప్ప అవి నిన్ను వెనకేసుకుని ఎప్పుడు రావు అర్థమవుతుందా ఏది శాశ్వతం కాదు ఏది అన్నీ పోతాయి అన్నీ పోతాయి ఏది నీతో వండదు ఒక్క మొక్కలో చెప్పాలంటే నువ్వు ధరించుకున్న శరీరం కూడా నీతో వండదు అన్నీ పోతాయి ఏ మట్టి మీద అయితే కుర్చీ వేసి కూర్చున్నావో ఆ మట్టి కింద పెట్లు పడుకుంటావు ఇదే దేహం నో డౌట్ అది మన జీవితం మరి అలాంటప్పుడు ఏ విశ్వాసం ఏ సేవ ఏ సంపాదన ఇప్పుడే ఆలోచించండి రాత్రి మంచి నిర్ణయం తీసుకుని ఇంటికి వెళ్దాం ఏ విశ్వాసం ఉంది మనకి ఏ విశ్వాసం ఉండాలి మనకి ఏం సంపాదిద్దాం మనం ఆత్మల ఆస్తుల ఏ విధంగా చేద్దాం సేవ ఏ విధంగా బ్రతుకుతాం ప్రభు కోసం ఏం ఆశించి బ్రతుకుతాం ఎటు చూద్దాం పైకా కిందకా ఏది విందాం సత్యమా అసత్యమా ఇవన్నీ తీసుకు నిర్ణయాలు ఇవన్నీ నిర్ణయాలు తీసుకోవాల్సింది నువ్వే మంచి నిర్ణయం తీసుకో రేపు మిగిలిన భాగాలు మాట్లాడుకుందాం చివరి రోజు కదా తొందరగా రండి తలలో వంచండి ప్రార్థన చేసుకుంది క్రీస్తులను వాళ్ళు అధికముగా ప్రేమించిన మా తండ్రి సర్వకృప అనేది ఇంతవరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మాకు వినిపింపజేసి మమ్మల్ని ఆలోచింపజేసినందుకు స్తోత్రం తండ్రి మీ పిల్లల హృదయాల్లో మీ మాటలు స్వచ్ఛమైన మీ వాక్కులు వెత్తబడ్డానికి మీరు కృప చూపించారు మీ పిల్లలు కేవలం విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యతను అనుగ్రహించండి మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తలుగా నిలువెట్టి నడిపించండి వారి హృదయాలు వెలిగించండి తప్పు మార్గాల్లో ఉంటే దిద్దుకొని తండ్రి మీకు లోబడే జీవితాలు ప్రసాదించండి ఇక్కడ మేమేం గొప్పవాళ్ళం కాదు ప్రభు మా జీవితాలు ఏపాటివి తండ్రి మేము ఎందుకు పనికిరాని వారమే తండ్రి ఎన్నికలైన మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు ఈ లోకం మాకు అశాశ్వతం తండ్రి మేము ఏం చేసినా ఏం సంపాదించినా ఎంత సంపాదించినా అవన్నీ మేము విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ప్రభా మేము వట్టి వారముగా వట్టివారంగానే వట్టి వెళ్ళిపోతాం తండ్రి ఇది అందరూ గ్రహించి తండ్రి మీ వద్దకు ఆత్మలతో రావడానికి ఆత్మల సంపాదనతో రావడానికి అదే నిజమైన ఆస్తిని గ్రహించడానికి ఈరోజు వారి హృదయాలు తెరవండి తండ్రి విశ్వాసులు కూడా తండ్రి నిజమైన విశ్వాసంతోనే మనం నిత్య జీవితానికి వెళ్ళగలమని ఈ లోకంలో ఏదో కావాలని మీ దగ్గరికి వస్తే అది దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని గ్రహించగలిగే ఎరుక వారికి దయచేయండి తండ్రి అది అర్థమైతే మీ పిల్లలుగా మేము అందరము ధన్యులమే ఆ ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కడవర దినాల్లో చీకటి బోధల్లో అబద్ధ బోధల్లో మేము కూరుకుపోకుండా తండ్రి అల్పమైన వాటి కోసం స్వల్పమైన వాటి కోసం ఆరాటపడకుండా తండ్రి నిత్య జీవితం కోసం మీ వైపు చూడడానికి సహాయం చేయమని క్రీస్తు క్రీస్తునామలు ఈ ప్రార్థన మనం మా కన్న తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు మై గాడ్ థ్యాంక్ యూ சர்வம் நீவே பிரளயம் நீவே அல்பயு நீவே ஓமகையு நீவே விலயம் நீவே ஸ்திரநிலையம் நீவே ககனம் புவனம் சகலம் நீவே ஜகதினி நடிப்பே ஜோதி நீவே சமரம் அமரம் சர்வமு நீவே அன்னி நாமாலு பிரணமில்லே சர்வோன்னத நாமம் நீவே சர்வோன்னத நாமம் நீ సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు జనములందరికి బలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూతలతో కూరధనులతో మేఘ మండలము పైన గోత్రపు పదవ సింహముతో కదలి వస్తుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట प्रत्यक्षं काव